వెల్కమ్ బ్యాక్ టు బైబిల్ ఫ్యాక్ట్స్. ఈరోజు మన వీడియో విలియం కేరీ గారి గురించి. విలియం కేరీ గారి గురించి భారతదేశములో క్రైస్తవ విశ్వాసులకే కాదు ప్రతివారికి బాగా తెలుసు. అందుకే ఈరోజు విలియం కేరీ గారి యొక్క జీవితమును గురించి మనమందరం వినబోతున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు బైబిల్ ఫ్యాక్ట్స్. విలియం కేరీ ఆగస్టు 1761వ సంవత్సరములో ఇంగ్లాండ్లో ఎడ్మండ్ అండ్ ఎలిజబెత్ కేరీకి జన్మించారు. ప్రథమ సంతానమైన విలియం కేరీని తండ్రి ఎంతగానో ప్రేమిస్తూ ఉండేవారు. ఎడ్మండ్ కేరీ, ఎలిజబెత్ కేరీ ఇద్దరూ కూడా నిరుపేదలే. అయినప్పటికీ తమ కుమారుడైన విలియం కేరీని బాగా చదివించాలని ఉన్నత విద్య చదివించినప్పటికీ అనుకునని కారణాల రీత్యా విలియం కేరీ తన 16వ ఏట చెప్పులు కుట్టుకునే వ్యక్తిగా ఒక వృత్తిని ప్రారంభించాడు. పెద్ద చదువులు చదివినప్పటికీ చెప్పులు కుట్టుకోవడంలో ఏమాత్రం సిగ్గుపడినటువంటి వ్యక్తి విలియం కేరీ. అక్టోబర్ 5వ తారీఖున 1783వ సంవత్సరంలో రక్షణ బాప్టిజం పొందినటువంటి విలియం కేరీ బాప్టిస్ట్ చర్చ్లో ఒక సమావేశానికి హాజరవుతాడు. వాక్యము విని దేవుని ప్రేరణతో విశ్వాసముతో నిండుకున్న విలియం కేరీ అక్కడ జరుగుతున్నటువంటి సెమినార్లో ఎవరు ఏ దేశానికి మిషనరీగా వెళ్తారు అందరూ కూడా చర్చించుకుంటున్నప్పుడు విలియం కేరీ, నేను భారతదేశానికి మిషనరీగా వెళ్తాను అని లేచి నిలబడ్డాడు. ప్రక్కనున్నవారు స్నేహితులు, భారతదేశం ఒక చీకటి భయంకరమైన దేశం, మూఢనమ్మకాలు ఉన్న దేశం, ఆ దేశానికి వెళ్ళొద్దు అని వెనక్కి లాగిన ముందుకే సాగడానికి సిద్ధపడ్డాడు. సో తన 31వ ఏట భారతదేశానికి ప్రయాణం చేయాలని మిషనరీగా భారతదేశం ప్రయాణం మొదలు పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఇక భారతదేశంలోనే స్థిరపడాలని, అక్కడున్నటువంటి ప్రజలను మార్చాలని ఒకే ఒక్క నిర్ణయముతో, దేవుని సహాయముతో భారతదేశము ప్రయాణము చేయాలని తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆనాటి కాలములో ఓడ ప్రయాణాలు తప్ప మరే ప్రయాణ సాధనాలు లేవు. తనున్న ఇంగ్లాండ్ దేశము నుంచి భారతదేశానికి ఓడ ప్రయాణము 4 నెలలు. ఆ 4 నెలలు కూడా సమయాన్ని వ్యర్థముగా గడపకుండా ఒక భారతీయ కుటుంబాన్ని కనుగొని, వారిది ఏ భాషో కనుక్కొని, సంజ్ఞలు చేసి భాష నేర్పించమని అని అడిగాడు. కేవలం 4 నెలల్లో బెంగాలీ భాష అంతా వ్రాయడం, మాట్లాడటం, 4 నెలల్లో బెంగాలీ భాష అంతా నేర్చుకున్నాడు. భారతదేశంలో అడుగు పెట్టిన వెంటనే బెంగాలీ భాషలో ఎంతో చక్కగా మాట్లాడటం ప్రారంభించాడు విలియం కేరీ. విలియం కేరీ ఎంత గొప్పవాడంటే, బూడిద వేసుకుని ఆ బూడిద మీద ఇండియా మ్యాప్, భారత పటం అంతా కూడా చేతితో గీసి, దేవా ఈ దేశాన్ని నాకివ్వు అని పదే పదే కన్నీళ్లతో ప్రార్థించినటువంటి గొప్ప మిషనరీ విలియం కేరీ. 36 సంవత్సరాలు భారతదేశంలో ఉండి 44 భాషలు నేర్చుకున్నటువంటి ఘననీయుడు విలియం కేరీ. ఇంగ్లీష్ భాష తన సొంత భాష అయినప్పటికీ అన్య భాషలైన మన భారతదేశంలో ఉన్న అనేక భాషలు నేర్చుకొని భారతీయులలో ఒకనిగా కలిసిపోయాడు విలియం కేరీ. హిబ్రూ, గ్రీక్ భాషల్లో ఉన్నటువంటి బైబిల్ని
భారతదేశంలో ఉన్న భాషలన్నిటిలోనికి తర్జుమా చేయాలని చాలా ప్రయాసపడి ప్రార్థించసాగాడు విలియం కేరీ. భారతీయ 28 భాషల్లో కృత నిబంధనను, 17 భాషల్లో బైబిల్ అంతా కూడా తర్జుమా చేశాడు విలియం కేరీ. కానీ 40 భాషల్లో బైబిల్ అంతా తర్జుమా చేయాలని చాలా ఆశపడి ప్రయత్నాలు చేశాడు విలియం కేరీ. విలియం కేరీ రాకతో భారతదేశాన్ని ప్రభు మార్చారు. ఒక మామూలు చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తిని దేవుడు ఇంత గొప్పగా వాడుకుంటారా అన్నదానికి నిదర్శనం విలియం కేరీ యొక్క జీవితం. ఈ రోజున ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రియులారా, ఒకవేళ నువ్వు ఏ వృత్తైనా చేయొచ్చు, నిన్ను కూడా ప్రభు వాడుకుంటారో అని వీడియో మనకి తెలియజేస్తుంది. నిరుత్సాహము కానీ వెనకబడటము కానీ ఉండకుండా దేవుని మీద ఆధారపడి ధైర్యంగా ముందుకు వెళ్తే ప్రభు తప్పకుండా మనల్ని కూడా ఒక గొప్ప వ్యక్తులుగా మారుస్తారు. ఒక్క విలియం కేరీ భారతదేశంలో ఎన్ని తీసుకొచ్చాడో ఒకసారి మనం చూద్దామా. విలియం కేరీ భారతదేశంలోనికి రాగానే అప్పటి వరకు పెన్ అంటే ఏంటో, పెన్లో ఇంక్ అంటే ఏంటో తెలియని భారతదేశం విలియం కేరీ వచ్చాక ఇంక్ని భారతదేశంలో కనిపెట్టాడు. అలాగే అప్పటి వరకు పోస్ట్ ఆఫీస్ భారతదేశంలో లేదు, విలియం కేరీ ఇండియాలో పోస్ట్ ఆఫీస్ని కనిపెట్టాడు. అలాగే అప్పటి వరకు హాస్పిటల్స్ అనేవే భారతదేశంలో లేవు, విలియం కేరీ వచ్చాక హాస్పిటల్స్ వచ్చాయి ఇండియాలో. అలాగే ప్రయాణాలు రాకపోకలకు అసలు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీయే లేని కాలంలో విలియం కేరీ ట్రైన్స్ను, అందులో స్టీమ్ ఇంజన్స్ను ప్రవేశపెట్టాడు భారతదేశంలో. బ్యాంక్స్ లేని కాలంలో ధనము దగ్గర విపరీతంగా మోసపోయి ఆస్తులన్నీ కూడా మోసపోయినటువంటి ఆనాటి కాలంలో డబ్బులన్నీ కూడా జాగ్రత్త పరచడానికి బ్యాంకులను ప్రవేశపెట్టాడు విలియం కేరీ. న్యూస్ పేపర్స్ని కనిపెట్టాడు విలియం కేరీ. ఆడపిల్లలు బయటికి వెళ్ళకూడనటువంటి అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కేవలం ఆడపిల్లలకే ఒక కాలేజ్ని స్థాపించి సిరంపురం యూనివర్సిటీని స్థాపించాడు విలియం కేరీ. ఒకే ఒక్క విలియం కేరీ ఎన్ని గొప్ప పనులు చేశాడో భారతదేశంలో చూడండి. తన సొంత దేశము కాకపోయినప్పటికీ, తన సొంత భాష కాకపోయినప్పటికీ కేవలం దేవుని ప్రేమతో విలియం కేరీ ఇన్ని పనులు చేశాడు. విలియం కేరీకి ఒక సొంత ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. ఆ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా ఎన్నో బైబిల్స్ని తర్జుమా చేశాడు. చివరికి విలియం కేరీ చేసినటువంటి ఒక గొప్ప పనేంటో, చిన్నప్పటి నుంచి ప్రతి భారతీయుడు చదువుకున్నది చదువుకుంటుంది. సతీ సహగమనం ఆపింది విలియం కేరీ. ఆనాటి కాలంలో చిన్నపిల్లలైనటువంటి అమ్మాయిలకు పెద్దవారు వృద్ధాప్యములో ఉన్న పురుషులతో వివాహము చేయగా, వయసు అయిపోయినప్పుడు వారు పురుషులు చనిపోయినప్పుడు వారితో పాటు స్త్రీలను చితి మీద పెట్టి కాల్చేసే ఆ పరిస్థితుల్లో ఎన్నోసార్లు కల్లార విలియం కేరీ ఆ సతీ సహగమనం చూచి చాలా విలవిల్లాడిపోయి ఆపుదామని ప్రయత్నాలు చేసినప్పుడు, నువ్వెవరివి మా దేశ ఆచారాలు ఆపడానికి అని అనేక మంది అడ్డుకుంటున్నప్పుడు, చివరికి చిన్న వయసులో ఉన్న ఆ భార్యను, అమ్మా నువ్వు అలాగా చనిపోకూడదు, నీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది, నీ జీవితం ఇంకా బాగుంటుంది అని ఆ స్త్రీతో మాట్లాడినప్పటికీ ఆ స్త్రీలు కూడా, నా జీవితం ఇంతే, నా జీవితం ఇంకా అయిపోయింది, నువ్వు నన్ను ఆపొద్దు, నేను ఇలాగే నా భర్తతో పాటు చనిపోతే నేను స్వర్గాన్ని సంపాదించుకుంటానని వారు స్వయంగా ఆ చితి మీద పడుకొని మంటల్లో కాలిపోతున్న సమయంలో ఇంటికొచ్చి వెక్కి వెక్కి ఏడ్చి ప్రార్థించి దేవుని సహాయముతో సతీ సహగమనం ఆపగలిగాడు విలియం కేరీ. లేదంటే ఈనాటికి కూడా ఎంతోమంది స్త్రీలు అదే పరిస్థితుల్లో కాలిపోతూ ఉండేవారు.
దేవుని ప్రేమ ఎంతవరకు నడిపించిందో చూడండి. విలియం కేరీ దేవుని సహాయంతో సతీ సహగమనం ఆపగలిగాడు. విలియం కేరీ ఎన్నో తన జీవితమంతా చాలా ప్రయాసతో కూడింది. తన భార్య బిడ్డలతో భారతదేశంలో అడుగుపెట్టినటువంటి విలియం కేరీ తన భార్యకు పిల్లలకు భారతదేశం యొక్క వాతావరణం పడకపోవడంతో తిరిగి మన దేశానికి వెళ్ళిపోదాం అని భార్య అన్నప్పటికీ, నేను దేవుని కొరకు ముందడుగు వేశానంతే ఇక ఎప్పుడు వెనక్కి తగను అని నిశ్చయించుకొని భారతదేశంలో స్థిరపడ్డాడు విలియం కేరీ. ఒకరోజున 236 పేజీలు బైబిల్ డిక్షనరీని బెంగాలీలో తయారు చేసి సిద్ధం చేసుకున్నాడు విలియం కేరీ. ఆ రోజుని ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా మీ భార్యకి పిచ్చెక్కింది, ఎందుకో తెలుసా, మీ కొడుకు చనిపోయాడు అని అన్నప్పుడు, ఆ సమయములో ఎంతో బాధపడుతూ తన బాబును సమాధి చేయడానికి వెళ్తున్న సమయములో ఎవ్వరు కూడా తనకి సహాయానికి రారు. తన బాబు శవమును భుజం మీద ఎత్తుకొని సమాధి చేయడానికి వెళ్తున్న టైంలో బాబును పాతి పెట్టేసి సమాధి చేసి తన భార్యను ఓదారుద్దాం, ఎందుకంటే తన భార్య పిచ్చి పట్టేసి ఒక రాయితో తన తలను కొట్టుకుంటున్న సమయములో భార్యను ఓదారుద్దాం అని తన భార్య దగ్గరకు వెళ్తున్న ఆ సమయములో వెనక నుండి ఇంకొక అబ్బాయి వచ్చి, అయ్యా సార్ మీ ప్రింటింగ్ ప్రెస్ తగలబడిపోతుంది అని అన్నప్పుడు, భార్య దగ్గరికి వెళ్ళాలో లేదా ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళాలో సతమతం అయిపోయినప్పటికీ కూడా దేవుని కొరకు ముందడుగు వేసి ఈనాడు మన భారత ప్రాంతీయ భాషల్లోనికి బైబిల్ని తర్జుమా చేయగలిగాడు విలియం కేరీ. ఒక మామూలు సాధారణమైనటువంటి చెప్పులు కుట్టుకున్న వ్యక్తి అన్యదేశమైనటువంటి భారతదేశానికి వచ్చి మరి భారతదేశంలో ఉన్న అనేక ప్రాంతీయ భాషల్లో మరి బైబిల్ని తర్జుమా చేయగలిగినటువంటి గొప్ప ఘనమైనటువంటి వ్యక్తి విలియం కేరీ. ఈనాడు మనం తెలుగులో బైబిల్ని చదవగలుగుతున్నామంటే దానికి కారణం విలియం కేరీ. విలియం కేరీ ప్రార్థన చేసి ఈ బైబిల్ని తర్జుమా చేశాడు. కేవలం 250 రూపాయలకే లేదా కేవలం కొద్ది రూపాయలకే బైబిల్ వచ్చేస్తుందని చాలామంది నామకార్థముగా ఈ బైబిల్ చదువుతున్నారేమో, కానీ ఈ బైబిల్ ఎంతోమంది కృషి చేస్తే ఈనాడు మన చేతుల్లోనికి బైబిల్ ఇలాగొచ్చింది. ఇంకో విషయం మనమందరం తెలుసుకోవాలి, రానున్న దినాల్లో ఈ కష్టపడి సంపాదించుకున్న బైబిల్ మన చేతుల్లో ఇలా ఉండబోదు. బైబిల్ ఉండకూడదని బైబిల్ని కాల్చేసేవారు, బైబిల్ని చించేసేవారు, బైబిల్ని తగలబెట్టేవారు, బైబిల్ని నీటిలో పారేసే దినాలు రాబోతున్నాయి. సో ప్రియ సహోదరుడా సహోదరి, బైబిల్ని జాగ్రత్త పరుచుకుందాం, బైబిల్ని మన మనసులో ముద్రించుకుందాం, బైబిల్ వాక్యాన్ని నేర్చుకుందాం. చివరికి సత్యమేంటో తెలుసుకోవాలి భారతీయులని రామాయణం అనే గ్రంథాన్ని కూడా మరి ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేశాడు విలియం కేరీ. భారతదేశంలో 36 సంవత్సరాలు జీవించి జూన్ 9 తారీఖున 1834 సంవత్సరంలో భారతదేశంలోనే దేవుని సన్నిధికి చేరుతాడు విలియం కేరీ అనే మహాభక్తుడు. ఈ వీడియో చూసినటువంటి ప్రియులారా, ఒక విలియం కేరీ లాంటి వారు ప్రస్తుత దినాల్లో రావాలి. దేవుని కొరకు పనిచేయడానికి అనేక మంది లేవనెత్తబడాలి. ఈనాటి కాలములో లోకము వైపుకి మొగ్గు చూపుతున్నటువంటి యవనస్తులు దేవుని తట్టుకు తిరగాలి, దేవుని కొరకు వాడబడాలి. విలియం కేరీ తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, ఎంతగానో ప్రేమించిన పిల్లలను భార్యను పోగొట్టుకున్నాడు, అయినా దేవుని కొరకు వెనకడుగు వేయలేదు. ఈ రోజున ఎన్నో సంపాదించుకుంటున్నాం, దేవునిని సంపాదించుకోలేకపోతున్నాం. ఈ వీడియో చూసిన మనము దేవుని కొరకు ముందడుగు వేద్దాం. విలియం కేరీ ఆనాటి దినాల్లో ఎంతో మార్పును భారతదేశంలో తీసుకురాగలిగాడు. సో ఇప్పుడున్నటువంటి మన భారతదేశంలో కూడా మార్పు రావాలి, అందరము ఒక విలియం కేరీలాగా మారాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మరెన్నో స్ఫూర్తిదాయక వీడియోలతో త్వరలో మీ ముందుంటుంది బైబిల్ ఫ్యాక్ట్స్.